టూరిజం అంటే పర్యాటకం అనేది ఏ ప్రభుత్వానికైనా ప్రయారిటీయే కొన్ని దేశాలైతే పూర్తిగా టూరిజం మీదే డిపెండ్ అవుతాయి ఉదాహరణకి మారిషస్ శ్రీలంకలో టూరిజం తగ్గిపోయాక శ్రీలంక ఎకానమీ కూడా పడిపోయింది అది కూడా ఒక రీజన్ శ్రీలంక నాశనం అవడానికి అయితే భారతదేశాన్ని విషయానికి వస్తే మనం ఇంకా టూరిజంలో అవుతున్నాం సరే టూరిజం సంగతి పక్కన పెడితే ఆస్ట్రానమీకి సంబంధించి టూరిజం మనం ఏమైనా చేసామా అసలు ఇంతవరకు ప్రమోట్ చేశామా ఇలాంటి మొదటి ప్రయత్నం జరగబోతోంది అదే డార్క్ స్కై రిజర్వ్ లే ప్రాంతంలో హ్యాన్లే అనే ఒక ప్లేస్లో అది ఇక్కడ చాంగ్ తాంగ్ శాంచురీ ఉంటుంది అనమాట అక్కడ డార్క్ స్కై రిజర్వ్ పెట్టబోతున్నారు ఇది ఏంటి ఇది హైయెస్ట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ప్లేస్ ఇన్ ఇండియా దీనిలో లైట్ పొల్యూషన్ తక్కువ ఉన్న చోట టెలిస్కోప్ ఏర్పరిచి స్కైలో ఉన్న పోల్ స్టార్స్ని కానీ స్టార్స్ని కానీ వీటన్నిటిని ఒక టూరిస్టులకు చూపిస్తుంటారనమాట ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ప్రపంచంలో దాదాపు ఇరవై డార్క్ స్కై రిజర్వ్స్ ఉన్నాయి ఎక్కువ రిజర్వ్స్ యూకేలో ఉన్నాయి భారతదేశంలో ఇటువంటి ప్రమోషన్ అని ఆలోచనే గొప్ప విషయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు దీన్ని ప్రమోట్ చేస్తోంది సో ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు ఈ ప్రాంతాన్ని హ్యాండ్లే ప్రాంతం దగ్గర హ్యాండ్లే అనే ప్రాంతం అంటే చాంగ్ థాంగ్ శాంక్చురీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ మినిమల్ ఆర్టిఫిషియల్ లైట్ చాలా చాలామంది తక్కువగా ఆలోచించేది లైట్ పొల్యూషన్ చాలా వరకు మనం చూసే స్కై ఓపెన్గా చూసే స్కై యాక్చువల్గా అలా ఉండదు అది చాలా డిఫరెంట్గా ఉండదు ఓపెన్గా క్లియర్గా ఉంటుంది కానీ మనం చూసేదంతా పొల్యూషన్ అనమాట కాబట్టి నైట్ స్కై శాంక్చురీ అనేది పెడితే దానివల్ల ఆస్ట్రో టూరిజం ప్రమోట్ అవ్వటమే కాకుండా ప్రజలకి అసలు స్కై ఆకాశం ఏ పొల్యూషన్ లేకుండా ఎలా ఉంటుంది అని మీద ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అన్నమాట దానికి హ్యాండ్ లైన్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారంటే అక్కడ చాలా ఎత్తైన ఆల్టిట్యూడ్ ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ క్లౌడ్లెస్ స్కైస్ని చూడొచ్చు అంటే అవన్నీ తక్కువ ఉన్న స్కై తర్వాత లో అట్మాస్ఫియర్ వేపర్ కూడా తక్కువ ఉంటుంది అక్కడ సో గవర్నమెంట్ ఈ దిశగా ఆస్ట్రో ని ప్రమోట్ చేస్తుంది అనమాట డార్క్ స్కై రిజర్వ్ అనేది యాక్చువల్గా మనం క్వాలిటీ డిఫరెన్స్ చూడొచ్చు ఓపెన్ నేకిడైతే స్టారీ నైట్స్ అండ్ నాక్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే రాత్రిపూట చొక్కల్ని చాలా స్పష్టంగా చూడొచ్చు రాత్రిపూట ఆ చీకటి ఎన్విరాన్మెంట్ని కూడా మనం యాక్చువల్గా ఫీల్ అవ్వచ్చు అనమాట సో క్లియర్ స్కైలో అది చూస్తే కనుక మనం అద్భుతాలు కూడా సృష్టించవచ్చు అయితే డార్క్ స్కై రిజర్వ్ అనేది ఎక్కడ పెట్టొచ్చు అంటే పబ్లిక్ ల్యాండ్లో పెట్టచ్చు ప్రైవేట్ ల్యాండ్లో పెట్టచ్చు అది ఇయర్ మొత్తం ఎక్కువ మందికి యాక్సెసిబుల్గా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది అండ్ చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ దగ్గర లడాక్ దగ్గర ఎందుకు పెట్టారంటే ఇది దాదాపు ఎబో సీ లెవెల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎబో సీ లెవెల్ ఉంది తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ హోస్ట్ ఫర్ టెలిస్కోప్స్ ఈ చాంగ్ తాంగ్ శాంక్చురీ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళ టెలిస్కోప్స్ కొన్ని ఉన్నాయి ఉదాహరణకి ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ఇక్కడ ఇదే ప్ర దగ్గరలో ఉంది ఇక్కడే తర్వాత చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ దగ్గరలో ఉంది ఇవన్నీ ఉన్నాయన్నమాట సో లడాక్ అనేది యారిడ్ ఏరియా హై ఎలివేటెడ్ ఏరియా పాపులేషన్ జనాభా తక్కువ ఉంటాం ఇవన్నీ అనమాట సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా డార్క్ స్కై రిజర్వ్స్ని కన్జర్వ్ చేయడానికి డార్క్ స్కై పార్క్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అర్బన్ నైట్ స్కై వాచెస్ని ఎన్హాన్స్ చేయడానికి వీటన్నిటి కోసం ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ కూడా ఒకటి ఫామ్ అయింది అనమాట ఈ లే లడాక్ ప్రాంతంలో ఉన్న ట్రైబ్స్కి టూరిజం లో ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తారు టెలిస్కోపులు చూపించడం నేర్పిస్తారు అనమాట అక్కడ టూరిజం లో వీళ్ళని గైడ్స్గా అంటే వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే ప్రాజెక్ట్ కూడా దీనిలో భాగమే అనమాట అంటే ఇది ట్రైబల్స్ కూడా కొంత అవేర్నెస్ తీసుకురావడంతో పాటు వాళ్ళ లైవ్లీహుడ్ కూడా పెంచి వాళ్ళు కూడా జనజీవన శ్రవంతిలో కలిసే అవకాశం కల్పిస్తుంది